మొబైల్ మసాలా వారి డ్రామా క్వీన్ కు స్వాగతం సుస్వాగతం. నేను మీ ఆర్జే సునీత. ఆ సీరియల్ రాజేశ్వరి విలాస్ క్లబ్. రుద్ర అంటే ఇష్టమే, రుద్రకి కూడా ఈశ్వరి అంటే ఇష్టమే, కానీ బయటపడరే. రాజేశ్వరి విలాస్ క్లబ్లో 20 రూపాయల భోజనాన్ని పెట్టి అందరి కడుపు నింపుతుంది ఈశ్వరి. ఇక అబ్బాయి చేతిలో ఏదో మ్యాజిక్ ఉందప్ప, ఏ వంట చేసినా కూడా అతనంత కమ్మగా ఎవ్వరూ వండలేరు. ఆయన హోటల్స్ అన్న పాపులారిటీ మామూలు కాదనమాట. అలానే రాజేశ్వరి విలాస్ నడుపుతున్నటువంటి ఈశ్వరి ఆషామాషి ఏం కాదు. ఇక ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి 6 బెస్ట్ హోటల్స్ మధ్య ఒక పోరు మొదలైందనమాట. ఈశ్వరి ఏమో కేడి హోటల్స్ తరఫున ఆ పోటీలో దిగింది. మన రుద్ర తన హోటల్స్ తరఫున తానే బరిలోకి దిగాడు. ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు, ఒకరినొకరు చూసుకుని షాక్ అయ్యారు. మనసులోనే చాలా మాటలు మాట్లాడేసుకుంటున్నారు. గ్రేట్, ఫైనలీ నాతో తలపడేందుకు కాలు దువ్వడానికి సిద్ధపడ్డామన్నమాట. తలపడు, తరువాత తల దించుకునే వెళతా అని రుద్ర అంటుంటే, నేను గెలుస్తాను ఓడిపోతాను నాకు తెలియదు రుద్రగారు, కానీ మీరు చెప్పినట్టే ఒక జలపాతంలా దూకుతాను. ఎదురుగా ఎవరున్నారు ఎందుకున్నారు అని ఆలోచించను అని ఈశ్వరి అంటుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటంటే, నిజానికి ఒకరితో ఒకరికి పోటీ అస్సలు నచ్చదు, ప్రేముంది కానీ బయటపెట్టరు. కానీ అసలు వారు ఏం జరుగుతుంది? రుద్ర గెలుపు కేడి చేతిలోనే ఉందంటారా? తెలుసుకోవాలంటే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి.